కేజీఎఫ్ అనగానే మొదట పేరు యష్ ఈ సినిమాను యష్ తన నటంతో ఎంత పెద్ద హిట్ చేశారో మనమందరం చూశాం ఈ సినిమా ద్వారా యష్ కన్నడ ఇండస్ట్రీని మరోసారి ప్రపంచానికి పరిచయం చేశారు ఈ సినిమా ద్వారా యష్ బాహుబలి రేంజ్లో పాన్ ఇండియా హిట్ ఇచ్చారు అలాగే యష్ ఇండియా మొత్తానికి పరిచయం అయ్యాడు ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చి సీరియల్ నటుడు నుంచి స్టార్ హీరోగా ఎదిగిన యష్ జీవితం సినిమాల్లో వస్తున్న ఎందరో యువ నటీనటులకు ఆదర్శం ఈ నేపథ్యంలో యష్ లైఫ్ జర్నీని ఒక్కసారి పరిశీలిద్దాం యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ పంతొమ్మిది ఎనభై ఆరు జనవరి ఎనిమిదిన కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాలోని భువనహళ్లి గ్రామంలో యష్ జన్మించారు యశ్ చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు అతని తండ్రి అరుణ్ కుమార్ ఆర్టీసీ డ్రైవర్ తల్లి పుష్పలత గృహిణి యష్ కు నందిని అనే చెల్లి ఉంది యశ్ మైసూర్లోని మహారాజా హైస్కూల్లో చదువుకున్నాడు స్కూల్లో చదువుతున్నప్పటి నుంచే నటనపై ఆసక్తి చూపించాడు స్కూల్లో జరిగే నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవాడు ఇంటర్లో ఉన్నప్పుడు సాయంత్రం వేళల్లో యాక్టింగ్ క్లాసులకు వెళ్లేవాడు అలాగే నాటకాల్లో కూడా నటించేవాడు ఆ తరువాత ప్రముఖ నాటకరంగ నిపుణులు బీవీ కారంత్ దగ్గర నటనలో శిశరికం చేశాడు ఓ రోజు యష్ నాటకాల్లో నటిస్తున్నప్పుడు కన్నడ సీరియల్ డైరెక్టర్ అశోక్ చూశాడు యష్ నటన నచ్చి అతను రూపొందిస్తున్న నందగోకుల అనే సీరియల్లో అవకాశమిచ్చాడు ఈ సీరియల్ రెండు వేల నాలుగులో ఈటీవీ కన్నడ ఛానల్లో ప్రసారమైంది ఈ సీరియల్లో యష్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది దీంతో వరుసగా సీరియల్ అవకాశాలు వచ్చాయి యష్ నటించిన ఉత్తరాయణ అనే సీరియల్లో మన తెలుగు నటి రోజా గారు లీడ్ రోడ్లో నటించారు రెండు వేల ఐదులో దూరదర్శన్లో ప్రసారమైన శివా సీరియల్లో యష్ నటించాడు రెండు వేల ఆరులో ప్రీతి ఇల్లాదా మేలే అనే మరో సీరియల్లో నటించాడు రెండు వేల ఏడులో మరో రెండు సీరియళ్లలో నటించాడు ఒక పక్క సీరియల్స్లో నటిస్తూ సినిమా అవకాశాల కోసం కూడా ప్రయత్నాలు చేసేవాడు రెండువేల ఏడులో హుడిగి అనే సినిమాలో యష్కు చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది రెండువేల ఎనిమిదిలో మొగ్గిన మనసు అనే సినిమాలో యష్ సపోర్టింగ్ రోల్లో నటించాడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది ఈ సినిమా ద్వారా యష్ మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా అందుకున్నాడు ఈ సినిమా తర్వాత యష్కు హీరోగా నటించే అవకాశాలు వచ్చాయి డైరెక్టర్ నాగేంద్ర యష్ను హీరోగా పెట్టి రాకీ అనే సినిమా తీశారు రెండువేల ఎనిమిదిలో విడుదలైన ఈ సినిమా నటుడిగా యష్కు మంచి పేరును తీసుకొచ్చింది ఈ సినిమా తరువాత యష్కు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి యష్ కెరీర్లో లక్కీ జాను సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి దీంతో యష్ కెరీర్ రిస్క్లో పడింది ఇంకో ఫ్లాప్ వస్తే దర్శక నిర్మాతలు యష్తో సినిమా తీయడానికి ఆసక్తి చూపరు మార్కెట్ చాలా పడిపోతుంది ఇప్పుడిప్పుడే వస్తున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పోతుంది దీంతో యష్ ఎలాగైనా మరో హిట్ కొట్టాలి అనుకున్నాడు తన మొదటి సినిమాలో నటించిన రాధికా పండిత్ అనే నటితో డ్రామా అనే సినిమాలో నటించాడు వీరిద్దరూ గతంలో యష్ మొదటి సినిమా అయిన మొగ్గిన మనసు సినిమాలో కలిసి నటించారు కేవలం నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్తో తీసిన డ్రామా సినిమా ఏకంగా ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్స్ను రాబట్టింది ఈ సినిమాలో యష్ నటనకు మంచి పేరు వచ్చింది ఫిలింఫేర్ అవార్డు కోసం నామినేట్ కూడా అయ్యాడు కాని అవార్డు రాలేదు ఈ సినిమా తరువాత రెండువేల పదమూడవ సంవత్సరం యష్ కు స్వర్ణయుగం అని చెప్పాలి ఈ ఏడాది యష్ నటించిన గుగ్లీ సినిమా ఏకంగా వంద రోజులు ఆడింది అలాగే ముప్పై కోట్ల రూపాయల వసూళ్లను కూడా రాబట్టింది రెండు వేల పదమూడులో కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది ఇదే ఏడాది వచ్చిన రాజహులి అనే సినిమా యష్ ను స్టార్ హీరో చేసింది రెండు వేల పద్నాలుగులో యశ్ మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి సినిమాలో నటించాడు ఈ సినిమాలో రాధికా పండిత్ హీరోయిన్ గా నటించింది వీరు కలిసి నటించటం ఇది మూడోసారి కావడం గమనార్హం ఈ సినిమా యాభై కోట్లు వసూలు చేసి యశ్ కెరీర్లోనే అత్యధిక వసూలను రాబట్టిన సినిమాగా నిలిచింది ఈ సినిమాలో యష్ ఓ పాట కూడా పాడాడు డ్రామా సినిమా షూటింగ్ సమయంలో యస్ రాధికలు ప్రేమలో పడ్డారు మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి సినిమా షూటింగ్ సమయంలో వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు రెండు వేల పదహారులో వీరిద్దరూ బెంగళూరులో పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కూతురు ఐరా రెండువేల పద్దెనిమిదిలో జన్మించగా కొడుకు ఆయుష్ రెండువేల పందొమ్మిదిలో పుట్టాడు యష్ పెళ్లి చేసుకున్న తర్వాత నటించిన మొదటి సినిమా కేజీఎఫ్ యష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా ఈ సినిమా కథను దర్శకుడు ప్రశాంత్నీల్ రెండు వేల పదిహేనులో రాసుకున్నాడు రెండువేల పదహారులో యష్ కు వినిపించగా అతడు నటించడానికి ఒప్పుకున్నాడు యష్ తన వేరే సినిమాలను పూర్తిచేసి రెండువేల పదిహేడులో కేజీఎఫ్ కోసం సిద్ధమయ్యాడు కేజీఎఫ్ కోసం యష్ ఎంతో కసరత్తు చేశాడు తన గెటప్ మొత్తాన్ని మార్చాడు ఈ సినిమా యష్ కు ఆల్ ఇండియా ఫేమ్ను తీసుకొచ్చింది అన్ని రాష్ట్రాల్లో అభిమానులను అందించింది కేజీఎఫ్ సినిమాకుగాను యష్ ఉత్తమ నటుడిగా పది అవార్డులను అందుకున్నాడు ఈ సినిమాకుగాను యష్ కు దాదాసాహెబ్ అవార్డు కూడా రావడం గమనార్హం యష్ కన్నడ హీరో అయినప్పటికీ తెలుగు కూడా చక్కగా మాట్లాడతాడు రెండు వేల పదిహేడులో యష్ తన భార్యతో కలిసి యశో మార్కా ఫౌండేషన్ను స్థాపించాడు ఈ ఫౌండేషన్ ద్వారా కర్ణాటకలో ఉన్న తాగునీటి సమస్యను తీరుస్తున్నాడు యష్ నాలుగు కోట్ల రూపాయలతో చెరువులు తవ్వించాడు అలాగే మంచినీటి ట్యాంకులను నిర్మించాడు యష్ స్టార్ హీరో అయినా కూడా తన తండ్రి ఆర్టీసీ డ్రైవర్గా కొనసాగారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరూ కేజీఎఫ్ టూ కోసం ఎదురుచూస్తున్నారు ఆ సినిమా కూడా భారీ విజయం సాధించాలని కోరుకుందాం